ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢపస్య బాగుంసురే. శ్రీ విష్ణవే నమః. ఈరోజు మనకి 19/4/2024 శుక్రవారం రోజున మనకి విశేషమైనటువంటి కామద ఏకాదశి, అంటే ఒక రకంగా సర్వకామద ఏకాదశి, అంటే సమస్తమైనటువంటి కోరికలని మనకి అందించగలిగేటువంటి ఏకాదశి. ఏకాదశి అనేది పర్వదినం. సో ఏకాదశి పర్వదినం రోజున మనము చాలా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, అసలు సదా మనం విష్ణుమూర్తి ఆరాధన చేయడం, శ్రీ అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం పూజించడం, తులసీదళ అర్చన, ఎక్కడైనా సరే ఒక విష్ణు ఆలయంలోకి దర్శనం చేసుకోండి, ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక తులసిదళాన్ని తీసుకెళ్ళండి, స్వామి వారికి సమర్పణ చేయండి. మనకి చాలా విశేషం అది. అసలు ఏకాదశి అనేది రీఎనర్జీ, అంటే ప్రతి మాసంలో రీఎనర్జీ చేసుకునేది ఏకాదశి రెండు సార్లు. అలాగే మనకి ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి ముందు, అంటే మాస శివరాత్రి రోజు, అంటే అమావాస్యకి ముందు రోజు, చతుర్దశికి మధ్యరాత్రి ఉన్నప్పుడు, అంటే త్రయోదశి రోజు రాత్రి చతుర్దశి రోజు ఉంటుందో అది, అంటే ఒక రకంగా అమావాస్యకి ముందు రోజు మాస శివరాత్రి అంటారు. మరి ఆ రోజున కూడా శివుణ్ణి మనం మన వశం చేసుకోవాలి. అలాగే ప్రతి మాసం కూడా ఈ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోగలిగేటువంటి అవకాశం, మన వశము చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. అది ఏకాదశి పర్వదినం, పుణ్యదినం. ఇటువంటి తిథులన్నీ కూడా మనకి విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి. రీఎనర్జీ, మనకి బాడీలో అనేక రీఎనర్జీ. ముఖ్యంగా ఈరోజు మనము నక్తముగా ఉండడం, అంటే నిరాహారులుగా ఉండడం, అలా అని చెప్పేసి కడుపులో ఏం లేకుండా ఉండకూడదండి. దాన్ని నక్తమునరు, అంటే ఒక రకంగా మీరందరూ మాట్లాడేటువంటి భాష, అంటే ఉపవాస దీక్ష అనుకుంటారు, కాదండి. అంటే ఏమి తినకూడడం అనేది నక్తము ఉపవాసం అనుకోరండి. కనీసం భగవంతుడి యొక్క లోపటువంటి అగ్నిహోత్రుడి కోసం రెండు పళ్ళు, కాసిన పాలు, కాసిన మజ్జిగ, అంటే మజ్జిగ తీసుకుంటే దోషం కదండి, అంటే పాలు తీసుకోండి, కొబ్బరి నీళ్లు తాగండి, చలువ పదార్థాలు, ఎండకాలం కదా, చలువ పదార్థాలు తినేటువంటి ప్రయత్నం చేయండి. అయితే మనకి ఒక్కొక్కసారి మనకి ఈ యొక్క చైత్ర వైశాఖ మాసాల్లో ఉష్ణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిమంది పల్చటి మజ్జిగను కూడా స్వీకరిస్తారు, దానికి ఎటువంటి దోషం లేదు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి వేసవి కాలంలోనే మనకి నిజ్జల ఏకాదశి కూడా ఉంది. ఆ రోజున మాత్రం ఆచమన నిమిత్తమై 3 సార్లు మాత్రమే నీళ్లు తాగాలి, నిజ్జల ఏకాదశి. ఇదొకటి ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా ఏకాదశి ఉపవాసము చేయలేని శక్తులు అసక్తులు నిజ్జల ఏకాదశి పడుతుంది. ఆ రోజు మాత్రం పూర్తి నిరాహారమే, అది ఉంది అక్కడ శాస్త్రంలో చెప్పబడింది. దాని తర్వాత చెప్పుకుందాం నిజ్జల ఏకాదశి గురించి. ప్రస్తుతం మనకి కామదైకాదశి అంటారు దాన్ని. కామదైకాదశి సమస్త కోరికల్ని మనకి, అంటే ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుకోగలిగేటువంటి ఏకాదశి ఏకాదశి. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున నక్తముగా ఉంటూ, అల్పాహారాన్ని భుజిస్తూ, నక్తముగా ఉంటూ భగవంతుని సేవించడం. ఈరోజు ఎంత స్వామివారిని మనం పూజిస్తే అంతటి మహా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం. అందులో ఈరోజు మఖ నక్షత్రం ఉన్నట్టుంది, మఖ తర్వాత పుబ్బా నక్షత్రం ఉంటుంది, అంటే సింహరాశి వారికి మరియు సప్తమ రాశి అయినటువంటి కుంభరాశి వారికి విశేష ఫలితాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకు, ఈరోజు నీ రాశుల వారి, రెండు రాశుల వారికి కూడా కొంత ఆర్థిక పరమైనటువంటి చికాకుండే అవకాశం కూడా ఉంది, లేదా కొన్ని కొన్ని విషయాల్లో హడావు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కనుక అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు విష్ణు భగవంతుడు, అంటే విష్ణు భగవానుడు మనకి సరైనటువంటి ఆలోచనని ఆచరణని సత్కార్యంగా మలిచే అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ, అంటే ఈ సింహరాశి వారు, కుంభరాశి వారు తప్పక ఉపవసించాలి, అంటే నక్తముగా ఉండాలి, నిరాహారంగా ఉండాలి. అల్పాహారం తీసుకునే, ఏంటంటే ప్రతిసారి మీరు అల్పాహారం తీసుకోమంటారు, నిరాహారం అంటారు, అంటే అగ్నిహోత్రుడికి సరిపడేటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నంత వరకే. అలాగే ఇక చాలా మంది కింద కామెంట్స్లో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం లేదనుకోండి, మంచి సద్బుద్ధి పొందుకున్నారందరూ కూడా ఎటువంటి, అంటే బ్రహ్మచర్య దీక్ష పాటించాలి తప్పకుండా. మీరందరూ కూడా బ్రహ్మచర్య దీక్ష. ఈ రోజున మనము ఈ ఏకాదశి, అంటే ఏ ఏకాదశి రోజైనా సరే మంచము మీద నిద్రించరాదు, పరుపుల మీద నిద్రించరాదు, తలగడ పెట్టుకోవడం మంచిది కాదు, ఏకాదశి ఉన్నటువంటి నిద్ర మంచిది కాదు. కంపల్సరీగా మనం మంచం మీద కాకుండానే నేల మీద చాప వేసుకొని పడుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలా పడుకొని విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణునామస్మరణ చేస్తూ ఆ రోజు మొత్తం కూడా గడిపి మరునాడు ఏకాదశి రోజున ఒక బ్రాహ్మణుడికి అన్నదానం చేసి, బీదవారికి అన్నదానం చేసి, ఆ తదుపరి మనం భోజనం చేయాలి. అప్పుడు మనకి ఏకాదశి దీక్ష పరిపూర్ణమవుతుంది, సుసంపన్నమవుతుంది. కాబట్టి ఇక్కడ స్వామివారు మకర కుంభరాశుల వారి ప్రతిజ్ఞలు మిగతా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదా. 12 ద్వాదశ రాశుల వారందరూ కూడా, మేషము నుంచి మీనం వరకు అందరూ కూడా, ఈ యొక్క కామదైకాదశి రోజున మనము గనక భగవన్ నామస్మరణ, విష్ణు దేవాలయంలో విష్ణు సేవ, దేవాలయ సేవ కూడా, అంటే దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, అలకడం, ముగ్గులు పెట్టడం, అక్కడ దేవాలయానికి సేవ చేయడం, ఆ మాలిన్యాలు, అంటే స్వామివారి యొక్క మాలిన్యాలు కానీ, లేదా వస్త్రాలు ఉతకడం ఉంటే వస్త్రాలు ఉతకడం కానీ, పల్లకి సేవ కానీ, ఇతరత్ర ఎటువంటి సేవలైనా పాలు పంచుకోండి. అక్కడటువంటి చెత్త కుండీలను మనం శుభ్రం చేయవచ్చును, ఏది దేవాలయ ప్రాంగణం ఉన్నటువంటి చెత్త కుండీలు కూడా శుభ్రం చేయవచ్చును. 10 మందికి ఆ రోజున
ప్రసాద వితరణ చేయవచ్చును, స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని భుజించవచ్చును. అది దోషం కాదు. ఏమంటే నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను, నేను ప్రసాదం తినొచ్చా? భగవంతుడికి ఇచ్చినటువంటి ప్రసాదం అమృతతుల్యం, అమృతాన్ని అందరం స్వీకరించాల్సిందే. కాబట్టి ప్రసాదం తీసుకోవడం వల్ల ఎటువంటి దోషము లేదు. బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ సత్కార్యములు చేస్తూ మంచి మాట, అంటే మన మాట తీరు కూడా చాలా మంచి మాట తీరు ఉండాలి. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఉండండి. ఒకవేళ గబక్కనైన కోపం వచ్చి మాట అంటామేమన్న భావన ఉంటే మౌన దీక్ష కూడా పాటించండి, ఇంకా మంచిది. ఎవరిని చూసినా విష్ణుమూర్తిగా వారిని నమస్కరించండి. నారాయణ అనుకోండి చాలు, విష్ణువే నమః అనుకోండి సరిపోతుంది. అటువంటి తత్వంలో మంచి లాభం కలుగుతుంది. అంటే ఇక్కడ విశేషంగా ఏంటంటే, మరి కొంతమంది రాష్ట్ర వారికి, ఏ రాష్ట్ర వారికి అయితే ఈరోజు ఫలితాల్లో ఇబ్బందిగా అనిపించిందో, ఎందుకంటే ముందు రోజే వస్తున్నాయి కదా ఫలితాలు, అటువంటి రాష్ట్ర వారందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు మీరు స్వామివారికి తులసీమాల సమర్పణ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఏ రాశుల వారికైతే ఒకవేళ రోజువారి ఫలితాల్లో ఇబ్బందిగా ఉందో, ఆయా రాశుల వారందరూ కూడా తులసి దళాల అర్చన చేయండి. స్వామివారి గుడికి వెళ్ళలేకపోతే ఇంటిలోనే స్వామివారి ఫోటో దగ్గర మంచిగా ఫోటో ఒకటి పెట్టుకొని తూర్పుకు అభిముఖంగా ఉండి స్వామివారిని ఆవాహన చేసి, విష్ణుమూర్తి అయ్యా, లక్ష్మీ సమేత నారాయణ స్వామి వచ్చి కూర్చుని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి తులసి పద్మాల అర్చన, తులసి దళాల అర్చన చేయండి, తప్పకుండా చేయండి. అలాగే ఎర్ర గన్నేరు పువ్వు కనుక ఉన్నట్టయితే ఎర్ర గన్నేరు పువ్వు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి. స్వామివారికి తులసి దళం వేస్తూ పూజ చేయండి. ఆ అష్టోత్తర నామాలు ఉంటాయి, అష్టోత్తరనామంతో పూజ చేయండి. ధూపం ఇవ్వండి, దీప సందర్శన చేయండి, ఒక పండు నైవేద్యం పెట్టండి, స్వామివారికి మంగళహారతి ఇవ్వండి. ఆ స్వామివారి నక్షతలు వేసి ఆ కాలైనటువంటి నక్షతల్ని శిరస్సు మీద వేసుకొని స్వామివారికి నమస్కరించండి. మనసా వాచా కర్మణ నువ్వు నా యొక్క హృదయమందే నివసించమని చెప్పేసి ఆ శ్రీమన్నారాయణ్ణి మనసారా పూజించి. మన ఇంట్లో ఎందుకు ఐశ్వర్యం ఉండదు? మనం చేసేటువంటి ప్రతి పని కూడా సత్కర్మగా మారుతుంది, ధనధాన్ని వృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి, దానివల్ల ప్రయోజనవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి పొందుకోవచ్చు. వచ్చిన ధనము సద్వినియోగమై మీ పిల్లలు మీ పెద్దలందరూ కూడా ఉత్తమ స్థాయికి వెళ్ళగలిగే అవకాశం. అంటే విద్యలో రాణి ఆరోగ్యప్రదం, ఆనందపదం, అన్యోన్య దాంపత్యం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. నమ్మకంతో మనం స్వామివారిని పూజించాలి. శ్రీమన్నారాయణమూర్తి శంఖ చక్ర గదా పద్మ అలంకార వనమాలా విభూషితులై ఉండాలి. అటువంటి స్వామిని మీ కళ్ళలో చూడండి. శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల, విభూషితుడైనటువంటి ఆ స్వామివారిని కళ్ళలో కనిపించాలి మీకు. ఆ స్వామివారి చిరుమందహాస, ఆ స్వామివారి పాదాలు కనబడడం, ఆ లక్ష్మీదేవి సంయుక్తంగా, అంటే లక్ష్మీదేవి సమేతంగా స్వామివారి మీ కళ్ళలో కనబడితే, అటువంటి స్వామిని మనం పూజిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనం కాక ఇంకేముంటుందో ఆలోచించండి. కాబట్టి ఇటువంటి మనకి ఏ రోజు 19/4/2024 శుక్రవారం రోజున కామద ఏకాదశి, కామద ఏకాదశి అంటారు. ఆ రోజున మనం ఆ భగవంతుని ప్రార్థించడం వల్ల శుభం జరుగుతుంది. అలాగే పొద్దున పూట ఈ ఏకాదశి రోజున విష్ణువాలయ సందర్శన చేసి సాయంకాల సమయంలో శివుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టయితే అక్కడ శుభం కలుగుతుంది. ఇంకొక విశేషం ఏంటి తెలుసా మీకు? ఈ ఏకాదశి రోజున సాయంకాల సమయంలో శివాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఇంకా విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటి తెలుసా? శివుడికి అత్యంత ప్రీతిపాత్రుడు విష్ణు. విష్ణు హృదయంలోనే శివుడు ఉంటాడు, శివుడు హృదయంలో విష్ణు ఉంటాడు. కాబట్టి శివయ్య దగ్గర ఈ విష్ణువుని ఆరాధిస్తే సంతుష్టుడవుతాడు, ఆ శివుడి అనుగ్రహం కూడా పొందుకోవచ్చు. తప్పకుండా ఇటువంటి ఏకాదశిని మీరు ఉపయోగించుకొని ఎవరికైనా సరే బీదవారికి జలదానం, నీళ్లు కూడా దానంగా ఇవ్వడం, చలివేంద్రం ఏర్పాటు చేయడం, మర్నాడు ఏకాదశి దాన ధర్మాలను చేసుకుంటూ శుభయోగాన్ని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు. కాబట్టి 12 రాశుల వారు కూడా ఇది విశేషంగా ఉపయోగించుకోవచ్చు. ఈ రాశుల వారికి మాత్రం తప్పకుండా శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక సింహ కుంభరాశుల వారు ఇటువంటి ఏకాదశిని తప్పక వినియోగించుకోండి. పెద్దగా మిమ్మల్ని కష్టపడమని చెప్పట్లేదు. 4 దళాలు స్వామివారి పెట్టండి, 4 అడుగులు వేసి స్వామివారి దేవాలయ సందర్శన చేయండి, 4 సార్లు ప్రదక్షిణ చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి విషయాన్ని అందరూ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా వచ్చినటువంటి అనేక విశేషాలని 10 మందికి చెప్పడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విషయాన్ని గుర్తించి అందరికీ ఆనంద యోగాలు పంచే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.